అందరు కండువాలు కప్పి ఆయన మాత్రం కండువా కప్పకుండా పూల గుంజి పట్టుకుంటారు. ఎంత సిగ్గుదప్పిపోయారో ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు నల్గొండ జిల్లా అంటే ఓ మాధవరెడ్డి గారు లేకపోతే ప్రజలలో ఉన్న ప్రజల నాయకులను ఇచ్చింది జిల్లా. ఇవాళ జిల్లాకే తలవంపులు తీసుకొస్తారు సుఖేందర్రెడ్డి లాంటి వాళ్ళు, భాస్కరరావు లాంటి వాళ్ళు, రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు. ఆయన తప్పించుకుందాం అనుకుంటున్నాడు అనర్హత వేట నుంచి ఒకే పట్టుకొని వేరే ప్రెస్ మీట్లలోనే టీఆర్ఎస్లో చేరిపోయినా అని చెప్తాడు. అంటే ఏడ చిన్న సందు దొరికితే ఆ సందులకి వెళ్ళి దూరి బతుకుదాం అనుకుంటున్నాడు సుఖేందర్రెడ్డి. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి. రాజీనామా చెయ్యకుండా మీరు ఇక్కడ నీతులు చెప్పడు కానీ టీవీలకు వచ్చి మాట్లాడడు కానీ మానేయండి. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని. ఇంతకుముందు మీరు అందరు చూసి ఉంటారు టీవీలలో ఎప్పుడు పొద్దుట కూడా తెల్లగా తయారై వచ్చి అన్ని కుట్రలు చెప్పేటోడు. నేను అనుకునే పర్వాలేదు మా పార్టీలో నుంచి ఆడిపోయిన అన్న సక్క ఉంటాడని, కానీ కుక్కతో ఒక వంకరనే కట్టె కట్టినా కట్టినంతసేపే సక్క ఉంటుంది, కట్టె తీస్తే మళ్ళీ వంకరగా అవుతుందని సుఖేందర్ రెడ్డిని చూసి నాకు అర్థమైంది. నల్గొండ జిల్లా రాజకీయాలను కలుషితం చేయకండి. ఇది ఉద్యమాలకు గడ్డ. తెలంగాణ ప్రజల వాణి బాణి ఇనిపించే ప్రాంతం ఇది. నిజాం నవాబులు కానీ రజాకర్లు కానీ పెట్టుబడిదారులు కానీ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతం నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళందరూ. సుఖేందర్రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ మొత్తం ఈ జిల్లాకున్న గౌరవాన్ని మంటగలిపే పనిచేస్తున్నాడు కాబట్టి జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సుఖేందర్రెడ్డిని, భాస్కర్రావును, రవీంద్ర నాయకును సాంఘిక బహిష్కరణ చేయండి. గ్రామాలలో పెళ్లిళ్లకు శుభకార్యాలకు పిలవకండి వీళ్ళను. సమాజంలో అంటరాని వాళ్ళు వీళ్ళు, వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూడండి. కుష్టు రోగులనైనా కౌగిలించుకోండి, కుష్టు రోగులనైనా ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టండి తప్ప ఈ ముగ్గురిని మాత్రం రాజీనామా చేసే వరకు వీళ్ళని రానియకండి. కేజీఆర్ గతంలో గొంగలి పురుగునైనా కౌగిలించుకుంటా అన్నాడు తెలంగాణ, ఇట్లాంటి దొంగలు కూడా కౌగిలించుకుంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. కాబట్టి ఇలాంటి వాళ్ళను రానియకండి అని చెప్పి నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. నల్గొండ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. మేమందరం కూడా అండదండగా ఉంటాం, పార్టీకి పార్టీని ముందుకు తీసుకెళ్తాం, పేద ప్రజలకు సరైన న్యాయము తెలుగుదేశం పార్టీ చేస్తుంది.